సర్వేపల్లి నియోజకవర్గం తోటపల్లి గూడూరు మండలం వరిగుంట గ్రామ పరిధిలోని మూడో రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. స్థానిక ప్రజలు, నాయకులు ప్రతి గడపలోనూ మంత్రికి మంగళహారాలతో ఘన స్వాగతం పలుకుతున్నారు. అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి వారు పొందిన ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు మంత్రి కాకాని. గత 2 రోజులుగా సచివాలయం బిట్ 2 పూర్తి చేయడం జరిగింది. ఈరోజు సచివాలయం బిట్ 1లో ప్రారంభించాం. వరిగొండ గ్రామ పంచాయతీకి సంబంధించి 3వ రోజు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. అయితే ప్రభుత్వం 3 సంవత్సరాల పదవి కాలాన్ని పూర్తి చేసి ప్రజలకు అందిస్తున్నటువంటి సంక్షేమ ఫలాలు, సంక్షేమ పథకాలు సక్రమంగా అమలవుతున్నాయా లేదా తెలుసుకోవాలనేటువంటి లక్ష్యంతో వార్డు మెంబర్ స్థాయి నుంచి మంత్రి స్థాయి వరకు ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకుని అర్హత కలిగినటువంటి కుటుంబాలకు ప్రభుత్వం అందించేటువంటి సంక్షేమ కార్యక్రమాలు అందకపోతే వాటిని అందించాలనేటువంటి లక్ష్యంతో ఈ గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ప్రతి కుటుంబాన్ని పలకరిస్తున్నాం. ప్రతి కుటుంబం కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పట్ల పూర్తి స్థాయిలో సంతృప్తిని వ్యక్తం చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు ఒక్కసారి చూస్తే ఈరోజు మనం పర్యటిస్తున్నటువంటి గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమంలో వరిగొండ సచివాలయం బిట్లో చలంచల్ల సుబ్రహ్మణ్య కుటుంబానికి 8,63,980 రూపాయలు లబ్ధి చేకూరడం జరిగింది. ఈగ లక్ష్మి కుటుంబానికి 7,12,962 రూపాయలు లబ్ధి చేకూరింది. అదేవిధంగా పెళ్ళూరు శేషమ్మ, జానా సుబ్బమ్మ, జంపాల ఆది శేషమ్మ ఈ కుటుంబాలకు దాదాపుగా 5.5 లక్షల నుంచి 6 లక్షల రూపాయలు ప్రభుత్వం ద్వారా లబ్ధి చేకూరడం జరిగింది. అంటే ఒక 3 సంవత్సరాల పదవీ కాలంలో 2 లక్షల నుంచి 3 లక్షల వరకు కుటుంబానికి సరాసరిన ఈరోజు ప్రభుత్వ పథకాల ద్వారా సంక్షేమ ఫలాలు, ఆర్థిక సహాయం అందుతుంది. అంటే ఇది నిజంగా పేదల ప్రభుత్వం, ప్రజల కోసం పనిచేసేటువంటి ప్రభుత్వం అని చెప్పి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఈరోజు ఈ ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేస్తుంది కాబట్టి, ప్రజలు ఈ ప్రభుత్వం పట్ల విశ్వాసం ప్రకటిస్తున్నారు కాబట్టి, కొన్ని పత్రికలు ఈ ప్రభుత్వం మీద లేదా ఈ ప్రభుత్వానికి సంబంధించి ఎవరైనా విమర్శలు చేస్తే వాళ్ళని తిప్పికొట్టేటువంటి వ్యక్తుల మీద విషం చిమ్మేటువంటి ప్రయత్నానికి శ్రీకారం చుట్టే. అందులో భాగంగా ఈరోజు అనేక రకాలైనటువంటి వార్తలు చంద్రబాబు నాయుడు హయాంలో, తెలుగుదేశం హయాంలో ఏమి చేశామో అని చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద బురద తల్లడానికి ఇవన్నీ కూడా ఈరోజు రకరకాలుగా ప్రయత్నం చేసేటువంటి సందర్భం. కాబట్టి తప్పనిసరిగా ఎవరు ఎన్ని చెప్పినా, ఎవరు ఎంతమంది కలిసి వచ్చినా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అందించేటువంటి సంక్షేమ ఫలాలు, రేపు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకు శ్రీరామరక్షగా నిలుస్తాయి. తప్పనిసరిగా ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కోరుకుంటున్నారు. రాబోయేటువంటి రోజుల్లో ఈ ఒక్క నెలలోనే అనేక రకాలైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. రేపు 21వ తేదీ పిల్లలకు సంబంధించి దాదాపు 600 కోట్ల పై చిలుకుతో ఈరోజు ఐప్యాడ్ అందించడం, 800 కోట్ల విలువ చేసేటువంటి బైజూస్కి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ అందించడం, అదేవిధంగా మరలా జనవరి నెలలో 6,800 కోట్లు దాదాపుగా వైఎస్ఆర్ ఆసరా కింద 3వ విడత లబ్ధిదారుల అందరి ఖాతాల్లో వాళ్ళకి రావాల్సినటువంటి మాట ఇచ్చినటువంటి మాట ప్రకారం 4 విడతల్లో వైఎస్ఆర్ ఆసరా కింద మహిళలకు సంబంధించినటువంటివి జమ చేస్తాను, వాళ్ళకి సంబంధించినటువంటి ఆర్థిక సహాయం అని చెప్పినటువంటి మాట కట్టుబడి జనవరిలో, అంటే 1,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఇస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజలు గమనించాల్సింది చంద్రబాబు నాయుడు చంద్రబాబు తోక పత్రికలో రాసేది ఈ ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది అని. మరలా చంద్రబాబు చెప్పేది నేను వస్తే ఇవన్నీ కొనసాగిస్తాను అని. అంటే 2 కళ్ళ సిద్ధాంతం, ఒక పక్క ప్రజలని అప్పుల పాలవుతుందనేటువంటి భ్రమ కల్పించడం, మరొక పక్క ఇది వస్తే ఇవ్వడేమోననేటువంటి ఉద్దేశంతో నేను ఇస్తానని చెప్పడం. ఈరోజు ప్రభుత్వం ఇచ్చేటువంటి వాటికన్నా మిన్నగా నువ్వు ఏమి ఇవ్వగలిగావు గతంలో, ఎందుకు ఇవ్వలేకపోయా అనేటువంటిది ప్రజలు ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యంలో దాని గురించి మాట్లాడలేకపోతున్నాం.
తప్పనిసరిగా అందరూ అన్ని వర్గాలకి అండగా నిలిచి ప్రతి ఒక్కరి సంక్షేమం, ప్రజల అభివృద్ధి ధ్యేయంగా ఈ ప్రభుత్వం పనిచేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను.